వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా ప్లేయర్లు దుమ్ము రేపారు. ముఖ్యంగా యంగ్ పేసర్ సిరాజ్ వరల్డ్ నెంబర్ 1 గా నిలిచాడు. కెరీర్ లో తొలి టాప్ చైర్ ను తక్కించుకున్నాడు. కొంతకాలంగా టీమిండియా విజయాల్లో సిరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వన్డేల్లో నిలకడగా వికెట్లు సాధిస్తున్నాడు. న్యూజిలాండ్ తో సిరీస్ లోనూ వికెట్ల మోత మోగించాడు. దీంతో నెంబర్ 1 బౌలర్ అయ్యాడు. ప్రస్తుతం సిరాజ్ ఖాతాలో 729 పాయింట్లు ఉన్నాయి. భారత్ నుంచి టాప్ 10 లో సిరాజ్ మాత్రమే ఉన్నాడు. 727 పాయింట్లతో హేజిల్ వుడ్ రెండో స్థానంలో నిలిచాడు. ట్రెంట్ బోల్ట్ 708 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. కుల్దీప్ యాదవ్ 20వ ర్యాంక్ సాధించాడు. రెండు స్థానాలు కోల్పోయిన బుమ్రా 24వ ర్యాంకుకు పడిపోయాడు. కివీస్తో సిరీస్లో పరుగుల పండగ చేసుకున్న శుభ్మన్ గిల్ ర్యాంకింగ్స్లోనూ ధడాకా చూపించాడు. ఏకంగా 20 స్థానాలు ఎగబాగాడు. విరాట్ కోహ్లీని కూడా దాటేశాడు. 6వ ర్యాంకుకు చేరుకున్నాడు. న్యూజిలాండ్పై 360 పరుగులు సాధించడంతో గిల్ ర్యాంకుల్లో మెరుగయ్యాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 7వ స్థానంలో ఉన్నాడు. గిల్ ఖాతాలో 734 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. విరాట్ 727 రేటింగ్ పాయింట్లు సాధించాడు. శుభ్మన్ కోహ్లీకి మధ్య 7 పరుగుల అంతరంగా ఉంది. బ్యాటర్స్ ర్యాంకింగ్లోనూ టీమిండియా కెప్టెన్ రోహిత్ టాప్ 10లో కంటిన్యూ అవుతున్నాడు. న్యూజిలాండ్పై ఆఖరి వన్డేలో సెంచరీ చేసిన హిట్మ్యాన్ 9వ ర్యాంకులో ఉన్నాడు. రోహిత్ 719 రేటింగ్ పాయింట్లు సాధించాడు. శ్రేయస్ అయ్యర్ 19వ ర్యాంకు సాధించాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బాబర్ 887 రేటింగ్ పాయింట్లు సాధించాడు. 766 రేటింగ్ పాయింట్లతో డస్సెన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో టాప్ 10లో టీమిండియా నుంచి ఎవరూ లేరు. బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ షకీబుల్ హసన్ అగ్రస్థానంలో ఉన్నాడు. భారత్ నుంచి పాండ్యాది అత్యుత్తమ ర్యాంక్. హార్దిక్ ప్రస్తుతం 17వ ప్లేస్లో ఉన్నాడు. ఆల్రౌండర్గా పాండ్యా 199 రేటింగ్ పాయింట్లు సాధించాడు. మొత్తానికి కివీస్తో సిరీస్ గెలిచాక టీమిండియా టాప్ ప్లేస్ చేరింది. కొందరు ప్లేయర్లు కూడా మెరుగైన ర్యాంకులు అందుకున్నారు. అభిమానుల్లో జోష్ నింపారు.